ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారములో పనిచేయటకు సేవగా చాలు ఆ సేనగా చాలు. ఎప్పుడు మొదలుకొనటండి? ముప్పై ఏండ్లు మొదలుకొని గుడారంలో సేవ చేయాలి. అంటే వీడు చిన్నప్పటి నుంచి పరిచర్ను చూస్తూ పెరగాలి. అందుకే నేను పాస్టర్ల పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో చదివించుతుంటాను నేను. దిస్ ఈస్ మై స్ట్రాంగ్ టీచింగ్ టు ఎవ్రీ పాస్టర్. పాస్టర్ల పిల్లలు వాళ్ళని రెసిడెన్షియల్ కాలేజీలో స్కూల్స్లో అయిపోకండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి సేవ చేసేకపోయినా వాళ్ళు సేవ చూస్తూ పెరగాలి. ఈ భారం చూస్తూ పెరగాలి. ఈ ఉపవాసాలు చూస్తూ పెరగాలి. ఉదయకాలపు స్తోత్రాలు చూస్తూ పెరగాలి. కన్నీటి అనుభవాలు చూస్తూ వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో పెడితే వాడు అదే చూస్తాడు. ఏం తెలియదు అడిగి అని ఫస్ట్గా నీకు నీరసం వచ్చేపాటికేమో వారసుడు వచ్చేది వెంటనే. ఇంకా నేను తిరగలేకపోతున్నాను. అబ్బాయిని తీసుకొచ్చి నేనుగా నెత్తి చేతులు పెట్టి అభిషేకించేతానండి. ఇంకా ఆడు ఏం చూసుకుంటాను? నిన్న దాకా చూసింది ఏంటాడు? ఇక్కడికి వచ్చే కాలేజీ పనులు, కాలేజీ పోగిరి పనులు అన్ని ఇక్కడ చేస్తాడు. ఆడు పరిచయం చూసి పెరిగింది ఏంటి అసలు? ఇంటికి దైవజనులు వస్తే అమ్మ నాన్న ఎట్లా అద్దద్దలాడుతూ చూస్తున్నారు, శ్రమంలో వచ్చిన ఎట్లా ఆరాధిస్తున్నారు, తప్పిపోయిన వాడిని ఎట్లా గద్దిస్తున్నారు, తిరగబడ్డ వారి మీద ఎట్లా సాత్వికంతో కోరహ దగ్గర మోషే వంగినట్టుగా ఎలా ధీనంగా ఉంటున్నారు, ఇవన్నీ చూస్తా చూస్తా పెడుతూ ఓహో ఎట్లా ఉంటుందా సేవ. 20 సంవత్సరాలు వచ్చేప్పటికి అప్పగించి 30 సంవత్సరాలకు వచ్చాక లోపల రాణిస్తారు చేయరా కాసేపు సేవ అని. అంటే సేమ్ ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మీరు అంతా ట్రైనింగ్లో ఉండాలనేది నా భావన కాదు. నేను చెప్తున్నాను సిస్టమ్ అదే. పదార్థాలు కొన్ని మారుతున్నాయి. ఆమె పరిచర్యో నలగకుండా ఎవ్వడు ఇన్స్టెంట్గా సేవ కూడా అవ్వకూడదు. ఎక్కువ మంది ఎందుకు ఆమె అనలేదంటే ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది కనుక. అని దేవుడే పిలిచాడయ్యా మధ్యలో నువ్వు ఇవ్వడం ఏం మాట్లాడతావు? కరెక్టే, నిన్ను దేవుడే పిలిచాడు. నేను కాదనటం వల్ల పౌలు గారిని కూడా దేవుడే పిలిచాడు. కానీ పిలిచాక ఏం చేశాడు? బుద్ధిగా చర్చిలోకి వెళ్ళి పరిచయం చేశాడు. స్తోత్రం చెప్పరే. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో 2వ వచనంలో వారు ఏకమగా ఉపవాసముని ప్రార్థన చేయించుండగా పరిశుద్ధాత్మ వారి మధ్యలోకి వచ్చి ఇదిగో పౌలును బర్నబాను నేను వారిని పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచండి. అంటే ఏనాడో పిలిచాడు, ఇవాళ ప్రత్యేకపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నాకు పిలుపు ఉంది బ్రదర్. ఉంది, నేను లేదంటలేదుగా. ఉంది కాబట్టే నలగాలి. పిలుపు లేకపోతే నువ్వు ఎందుకు ఇక్కడ అదలవా? పిలుపు ఉంది కాబట్టి నేర్చుకో, పిలుపు ఉంది కాబట్టి నలుగు, పిలుపు ఉంది కాబట్టి విరగొట్టబడు, పిలుపు ఉంది కాబట్టి ద్రాక్ష గంధల రూపబడు, పిలుపు ఉంది కాబట్టి అమ్మాయికరమైన సేవకులు సిద్ధపడాలి. పిలుపు లేకపోతే నువ్వెందుకు? మోషే పిలువబడ్డాడు కాబట్టి నలగాలి. యేసు ప్రభు ఆ పిలుపుతో వచ్చాడు కాబట్టి నలగాలి. యెహోషువకు పిలుపు ఉంది కాబట్టి నలగాలి. ఎలీషాకు పిలుపు ఉంది కాబట్టి నలగాలి. నీవైనా నేనైనా పిలువబడ్డాం కాబట్టి చెయ్యాలి. పిలుపు లేకపోతే ఎందుకు గొడవంత రాదు? అసలు పిలువబడింది ప్రసంగించడానికి కాదు, పరిచర్య చేయడానికి. ఒక దైవజన అహరోనుకు పరిచర్య. 2వ రాజులు 6వ అధ్యాయం 15వ వచనంలో చదవండి. 2వ రాజులు 6:15 ఆ పదం చూసారా? దైవజనుడైన అతని పనివాడు అనండి గట్టిగా. ఎలీషా యొక్క శిష్యుడు గురించి రాస్తున్న మాట అది. చాలు 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 చాలు. ఎలీషా శిష్యుడు గురించి రాస్తున్నాడు. ఆ శిష్యుడు ఆ కుర్రోడు ఆడు కూడా దైవజనుడే. కానీ ఏమన్నాడు? దైవజనుడైన అతని పనివాడు. అతడు ఎలీషా దగ్గర పనివాడుగా ఉన్నాడనే తప్ప అడు అలా తప్ప ఉండేం కాదు. అతడు దైవజనుడే. అంటే తాను ఒక దైవజనుడుగా మారిన తర్వాత కూడా తన ఆత్మీయ తండ్రి దగ్గర, నాయకుడి దగ్గర ఒక పనివాడులాగా పరిచర్య చేస్తాడు. ఈ రోజుల్లో పాస్టర్ అయిపోయాక కాదు, ట్రైనింగ్లో ఉన్నప్పుడే దొంగదలేదు పిల్లగాళ్ళు. మీరేంటి సార్ అలా మామూలు మరీ లిటిల్ గడమంటే అలా కుదురుద్దండి? మా ఇంటికా నేను అంత అల్లారు ముద్దుగా పెరిగాను తెలుసా? అందుకే ఈ పరిచర్య చేయాలి. రేపు పొద్దున్న యేసుప్రభులాగా దేవదేవుడు పోయిండి శిష్యుల కాళ్ళు కడగొద్దు? ఏమైనా చిన్న పనియా? ఆమెన్ ఆమెన్. నేను చెప్తున్న ఇన్ని రెఫరెన్సులన్నిటి సారాంశం ఒకటే, దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? అయితే నువ్వు ఆశలు విడిచిపెట్టావా?
అయితే రెండవ పాయింట్ స్టేజ్ ఎక్కి ప్రసంగం చేయటం కాదు, నీవు పరిచర్యలో ఒక అభిషేకము కలిగి, ఒక పిలుపు కలిగి, ఒక సమర్పణ కలిగి, దర్శనము కలిగి, దేవుని చేత అభిషేకించబడ్డ ఒక దైవ జనుని చేతిలో నలగాలి. అతడికి నువ్వు పరిచర్య చేసి ఎదగాలి. ఇది మూడవ క్రమం, రెండవ క్రమం. ఒకటి ఐగుప్తుని చెప్పాలి, రెండు ఐగుప్తు విడిచిపెట్టాలంటే ఏం చెప్పుకున్నావు, ఆశలు జయించాలి. డబ్బు మీద, స్త్రీ మీద, పురుషుని మీద, ఘనత మీద, సింహాసనం మీద, కిరీటం మీద, ఏమండి సౌందర్యం మీద, మాంసం మీద, ఆశ జయించాలి. ఆమెన్. రెండవదిగా మనము పరిచర్యలో నలగాలి. ఆమెన్. ఇదంతా బైబిల్లో ఉందంటారా లేదా సొంతంగా మనం కనిపెట్టేవా? బైబిల్లో ఉన్న క్రమం. నూతన నిబంధన కూడా యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు సూచకలు చేస్తానన్నప్పుడు మరి శిష్యులు కూడా రాగానే ఎత్తివే చెప్పి ప్రార్థన చేసి పోత అభిషేకం ఎలా అని పంపేసిగా 3.5 సంవత్సరాలు కొంప కూడా వదిలేసి ఈయన వెనకాల తిప్పుకొని కొండలెక్కించి గుట్లెక్కించి నదులు దట్టించి సముద్ర గుడ్డిని తిప్పి గెచ్చేమని కదా గెచ్చేమని పట్టుకుపోయి కొండెక్కితే కొండకు పట్టుకుపోయి అడుగు వెళ్తే అడుగు పట్టుకుపోయి ఊర్లెండి తిప్పేసి 3.5 సంవత్సరాల తర్వాత అప్పుడు ఈ మొక్కేది అప్పుడు చేసేయచ్చు కదా, చెయ్యరు నాన్న. నువ్వు నలగొద్దు పరిచర్యలో. స్తోత్రం చెప్పు. సహజ సిద్ధమైన శరీర స్వభావం పోవాలి కదా. తుమ్మకర నరకంగానే మందసం అయిపోద్ది నానా. పై బెరడు కొరుకు కొరుకు అది చెక్కాలి కదా నానా. ముక్కలు ముక్కలు కొయ్యాలి కదా నానా. చిత్తెర పట్టాలి కదా నానా. బంగారం రేపు పొదగాలి కదా నానా. అప్పుడు కదా యేసుబాబు వచ్చి కూర్చుంటాడు దాని మీద. మళ్ళీ చెప్తున్నాను, సేవ అంటే పాప్కార్న్ పొట్లం కొట్టుకొని తినటం కాదు, ఇన్స్టెంట్ కాదు. పరిచర్యలో నలగాలి మనం. ఆమెన్. చెప్పాలి ఆమెన్. ఒకటి విడిచిపెట్టాలి ఆశలు, రెండు పరిచర్యలు నలగాలి, మూడు దర్శనము కలిగాలి. స్తోత్రం చెప్పండి. మోషే తన మామ ఇత్రో మందను కాయిచుండగా దేవుని పర్వత మనబడ్డ హోరేబు కొండకి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పిలువబడ్డ వాడివైనా, సేవకు బయలుదేరిన వాడివైనా, ఇల్లు విడిచిపెట్టిన వాడివైనా, ఆస్తి వదులుకున్న వాడివైనా, ఐగుప్తుకు దూరమైనా, ఎన్ని లక్షణాలు లేకున్న దేవుని పర్వతమును విడిచిపెట్టకూడదు. దేవుని పర్వతం అంటే ఏంటి సార్? సంఘం, మందిరం. ఆమెన్ అనండి గట్టిగా. నీకు పిలుపు వచ్చింది కదా సేవకుని, గుడి మానేసి తిరగకూడదు. ఏంటంటే నేను సేవకుడికి పిలువబడ్డాను బ్రదర్, పిలువబడితే చర్చికి రావా, ఇంకెక్కడెక్కడ తిరుక్కుంటా అక్కడక్కడ. నానా ఒక పిల్లవాడట సండే స్కూల్ పిల్లవాడు చర్చిలో పాస్టర్ దగ్గర వచ్చి, పాస్టర్ గారు ఈ సండే నాకు టైమే ఉండే వాక్యం చెప్తాను. ఓరి నువ్వు సండే స్కూల్ పిల్లవాడివిరా, నువ్వు చర్చిలో వాక్యం చెప్పడం ఏంటరా, నా వచ్చు నేను చెప్తాను. ఏయ్ ఏంటో మాటలో వచ్చా, నేర్చుకో దేవుని వాక్యం ఏంటది అని కోపడబోతుంటే వాళ్ళ తల్లి వచ్చింది. ఏ నువ్వు నెలకు 2000 ఎత్తున్నావు సింహం, నా కొడుకు 5 నిమిషాలు ఇవ్వచ్చు కదా, ఇవ్వకపోతే మానేయండి, బోర్డు చర్చలు ఉన్నాయి నీ చర్చి ఏంటి అని బ్యాక్ సత్యమ్మా ఉండమ్మా. ఈ మతనానికి నెలకు 2000 వదిలేసుకోవాలా? అందుకని 5 నిమిషాలు ఏంట్రా, 10 నిమిషాలు చెప్పు, మళ్ళీ వారు 100 రూపాయలు ఎక్కువ వేసందా చెప్పు. హల్లెలూయా. ఓకే, వాడు వచ్చేసేది మైక్ పట్టుకొని, మైకి పట్టుకుని విత్తువాడు విత్తనములు విత్తుచున్నాడు. భాష ఆశ్చర్యం, అయ్యో వీడు నిజంగానే బాగానే చెప్తున్నాడు రోజు. కొన్ని మంచి నెలలో పడ్డాయి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. అలా అమ్మ చెప్తున్నాడు, పెద్ద వద్దనేసా చూసావా మావాడు, చెప్పరా. కొన్ని ముళ్ళ తుప్పల్లో రాతి నెలలు పడ్డాయి. నెక్స్ట్, ఆ త్రోవ పక్కన పడిన గింజలన్నీ పోగు చేయగా 12 గంపలు అయ్యను. త్రో పక్కన గింజలు పోగేస్తే 12 గంపలు. ఈ 12 గంపలు ఎక్కడి, ఈ గింజలు ఎక్కడి? నువ్వు ఉద్యమం రాగానే సేవ మొదలెడితే ఇలా ఉంటుంది. నేర్చుకోవాలి నానా. స్తోత్రం చెప్పండి, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు భార్యా బిడ్డలను వదిలేసుకుని వచ్చాక ప్రార్థన నేర్చుకున్నారు.
తగుదనమ్మా అనుకొని సంచేసిన బయలుదేరిపోతే ఎవరు చెప్తాం ప్రపంచానికి మనం? అమాయకం ఉండదు వ్యవహారం, దర్శనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒక స్పర్శం మనం ఏం చేయాలి, ఎక్కడ చేయాలి? కొండ మీదకి వచ్చిన తర్వాత మోషతో మాట్లాడతాడు దేవుడు, నువ్వు నా పక్షంగా ఐగుప్తుకి వెళ్ళు, ఫరో ఎదురు నిలబడు, ఇలా అద్భుతాలు చేస్తాను. దర్శనం ఎంత స్పష్టంగా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెప్పాలి, చెప్తే ఏం జరుగుద్ది, ఫలితం ఎట్లా ఉంటుంది, ఇంత క్లారిటీ ఉంది. ఆమేన్. దాన్ని కూడా ఒకటి రెండుసార్లు కాయపరుచుకొని నిర్ధారం చేసుకుని అప్పుడు బయలుదేరాడు మోషే. ఇప్పుడు ఉన్న రోజు బ్యాచ్ 4 రూపాయలు ఉంటే టీవీ, 4 రూపాయలు లేకపోతే రోడ్డు, విస్టింగ్స్, స్టీల్ ప్లాంట్ టౌన్ పిస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్లందరూ కనపడతారు ఫస్ట్ వీక్లో. నేను ఏ స్టేషన్కి పోతానో, బయటికి పోతానో, కార్లో అటు పోతాను చూస్తాను పాషగా, హలో పాషగా, అయ్యారు అయ్యారు పైసలు, నేను మీరేంటి ఇక్కడ అంటే, ఇక్కడ ఒక ఫ్యామిలీ తెలుసులుంటే విస్టింగ్, నీ సేవ ఎక్కడున్నానా, నీ సంగస్థులేరి పాషగా, అసలు మా ఇంటికి వచ్చి 2 నెలలైందని వాళ్ళు అక్కడ బాధపడుతున్నారు, నువ్వు విస్టింగ్ ఏం టౌన్షిప్లో చేస్తున్నావు ఎందుకని, అక్కడ ఓన్లీ విజిటింగ్, ఇక్కడ స్వామి కార్యం స్వకార్యం రెండూ జరుగుతాయి. నేను చెప్తున్నాను మనం పిలువబడ్డాం నానా, ఎక్కడికి వెళ్ళాలి, దేవుని పర్వతం మీద గడపాలి, ఆ పరిశుద్ధమైన శిఖరానికి చేరాలి. చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పర్వతం మీద గెలకూడదు, నీకు దర్శనం రాదు, నీ సేవ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఏది పడేయాలి, ఏది పట్టుకోవాలి, నీకు తెలియదు. ఎక్కడ ఉంటే ఏం తెలుస్తుంది, కొండెక్కో, ఆ ఉన్నతమైన శిఖరానికి రాకపోతే నీకు తెలియదు. దేవుని పర్వత మొన్న హోరేబు కొండకు వచ్చినప్పుడు మోషే దశ తిరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలిగినగా, నువ్వు ఎన్నెన్ని శిఖరాలు ఎక్కువ ప్రపంచంలో, రా దేవుని సన్నిధికి, రా హోరేబు అనుభవానికి, రా విలువైనటువంటి ఆధ్యాత్మిక పిలుపు దగ్గరికి రా. ఒక దర్శనం నీకు ఉండాలి సేవలో. ఆమే, ఆమే. ఆ దర్శనంలో నువ్వు చేయాలి సేవ. నీకు ఇంట్రెస్ట్ ఉందని, నీకు భారం ఉందని చేసేయడం కాదు, నీకు ఒక స్పష్టమైన పిలుపు, దర్శనం. బైబిల్ ఒక్కరు చూపెట్టాలంటే దర్శనం పిలుపు లేని వాళ్ళని, సేవ చేసిన వాళ్ళని ఒక్కరు. మరి కొద్ది నిమిషాల్లో మనం ఈ సదస్సును విడిచిపెట్టి వెళ్తాం ఈ పూటకి. మీరు ఆలోచించండి, మన పిలుపు, మన సేవ ఎట్లా ఉంది. మనం ఎక్కాల్సిన ఒక 7 కొండలు ఉన్నాయి. 7 కొండలు అంటే అయ్యి కాదు, మనకి ఇక్కడ ఉన్నాయి 7 కొండలు. వాటిని మీకు భోజనం అయిన తర్వాత ఇప్పుడు ఎక్కిస్తాను. ఎందుకంటే ఎలీషక్ది ఏలియకి దేవుడు భోజనం పెట్టావు, ఎందుకు ప్రభు భోజనం పెట్టావు అంటే కొండ ఎక్కాలన్నాను అన్నాడు. నేను ముందే ఎక్కించే న్యాయం కాదు, అందుకే మిమ్మల్ని భోజనానికి విడిచిపెట్టి వచ్చాక ఒకటే కాదు 7 కొండలు ఎక్కించేస్తాను. దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రార్థన చేద్దాం.